ఆ రోజుల్లో కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంటు కోసం బాయికాడికి పోయి పాము గుట్టి చచ్చుడు, తేలుగుట్టి చచ్చుడు ఆగమాగమైన బతుకులు. బోర్లల నీళ్లున్నాయి, చెరువులు ఎండిపోయి ఊరు వల్లకాడైపోయిన పరిస్థితి తెలంగాణ వచ్చిన్నాడు. జీవితమే ధ్వంసమైపోయిన పరిస్థితి. అదే ఈరోజు కరెంటు మంచిగైంది, తాగునీరు మంచిగైంది, సాగునీరు మొత్తం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మొన్ననే మొట్టమొదటి పంపు చాలు చేసినాం. కాంగ్రెస్ వాళ్ళు దరిద్రులు అడ్డం రాకపోతే ఈ పాటికి కులక చెర్లకు నీళ్ళు వస్తుండే. అయినా 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 భయపడేదేం లేదు. నీళ్లు ఆల్రెడీ బయలుదేరినాయి. కులక చెర్లకు మొట్టమొదటగా పరిగిలో కులక చెర్ల మండలానికి, ఆ తర్వాత మొత్తం పరిగి నియోజకవర్గానికి కృష్ణా నీళ్లు రాబోతున్నాయి. రాబోయే సంవత్సర కాలంలోనే నీళ్లు తెచ్చి ఇచ్చే బాధ్యత మేం తీసుకుంటాం. నేను మహేశ్వరరెడ్డి గారి మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీకు దబ్బనేమని అనుమానం ఉంటే ఇక్కడ ఒక కాంగ్రెస్ వాడు మాట్లాడుతుండట, దివానా గారు, నీళ్లు రాలే నీళ్లు రాలే నీళ్లు రాలే అంటుండట. మేమేదో పెద్ద పీకనీకి ప్రాణాయిత చేవల పెట్టినాం, అదేదో వీళ్ళు తీసేసిండ్రు అని మాట్లాడుతుండట. ఆ దివానా గారికి చెప్పండి, కావాలంటే కావాలంటే బస్సు పెడదాం, బస్సు పెడదాం. వీళ్ళకి కాదే ఆయనకి, మనోళ్ళకి కాదు ఆవులగానికి, వానికి బస్సు పెట్టి పంపిద్దాం. ఆడ పంపు చాలైందా లేవా, నీళ్ళు వెళ్ళినాయా లేవా, ఆడికి వెళ్ళి బయలుదేరినాయా లేవా చూసి రమ్మనుడు అడుగుండ్రి మీరు. ఇవాళ ఊళ్ళకి వచ్చేవాడన్నా కాంగ్రెస్ వాడు ఇంకా నీళ్లు రాలే అంటే అడగండి. మరి కేసులు ఎందుకు వేసినావు, ఎందుకు ఆపినావు ఆ పథకాన్ని, లేకపోతే ఈపాటి కేసీఆర్ తెస్తుండే కదా, నిలదీయండి. ఎందుకంటే కేసీఆర్ మొండోడు మీకు తెలుసు, ఆయన అనుకున్నాడంటే బరాబర్ చేసి తీరుతాడు. ఇవాళ చాలా మంది చాలా మాటలు మాట్లాడుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ వాడు మాట్లాడుతున్నట, ఆయన పేరేంది, ఎవడో గుట్టంగాడు మాట్లాడుతుండట బాగా, ఆ మహేష్ రెడ్డి ఇది ఇట్లెందుకుంది, అది అట్లెందుకుంది అని రాగాలు తీస్తుండట. నేనొక్కటే అంటున్నా, ఆలోచించమని కోరుతున్నా. ఎట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ కథ అంటే, వెనుకటికి మన కులకచర్ల సొంటి ఊళ్ళేనే ఒక పిల్లగాడు ఉండే, వాడు చిన్నప్పటి నుంచే చదువు సంధ్య ఏం లేదు, చెడిపోయింది. చిన్నప్పటి నుంచే మందుగొట్టుడు, బీడీ దాగుడు, సిగరెట్లు దాగుడు. దానికి సప్పట్లు కొడతారు రా ఎవడన్నా, వాడు లంగ పనులు చేస్తుండే సపట్లు కొడతారు. మీరు జర్దా ముక్కుడు, గుట్కా ముక్కుడు, అన్ని దరిద్ర అలవాట్లు, అన్నిగా కాంగ్రెస్ వాళ్ళ అలవాట్లు మీకు తెలుసు కదా. గట్లనే పెరిగి పెరిగి పెద్దగాయిండు. ఓ రోజు 17-18 ఏళ్ళకి వచ్చిండు. వచ్చినాక బాగా తాగిండు, ఇంకా తాగాలనిపించింది. ఆయనతో ఏం చేసిండు, వాళ్ళ నాయన జేబులోకి వెళ్ళి పైసలు కొట్టేవాడు. కొట్టేయబోతే వాళ్ళ అమ్మ వచ్చింది, పట్టుకున్నది, సిగ్గులేదారా నీకు, ఇంట్లో దొంగతనం చేస్తావా అని చెప్పి తిట్టింది. వాడు ఆయనతో హోస్టల్లో లేడు, రోకలు బండి అందుకొని వాళ్ళ అమ్మని గట్టికి కొట్టిండు, స్పాట్లో చచ్చిపోయింది. వాళ్ళ నాయనూరికి వచ్చిండు, గట్టిగా పట్టుకున్నాడు, ఎంత పని చేస్తేవిరా దరిద్రుడు అని చెప్పి వంగబెట్టి రెండు గుద్దిండు గట్టిగా. వాడు వాళ్ళ నాయనని కూడా అదే రోకలు బండి అందుకొని గట్టికి కొట్టిండు, ఆయన కూడా స్పాట్లో చచ్చిపోయిండు. మరి చంపేస్తే పోలీసు వాళ్ళు ఊకోరు కదా, ఆయనతో పట్టుకున్నారు, పట్టుకొని తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు. జైల్లో పెట్టినాక శిక్ష చేయాలి కదా, జడ్జి గారి దగ్గర తీసుకొచ్చారు. ఆ జడ్జి గారు మన మహేందర్ అనే లెక్క మంచోడు, చూసిండట కిందికి వెళ్ళి మీ దాకా జడ్జి గారు చూసి, అరే నేను ఈ జడ్జి పని 35-40 ఏళ్ళకి వెళ్ళి చేస్తున్నా బిడ్డ, చాలామంది గలీజ్ గాలను చూసిన, చాలామంది లత్కోరగాలను చూసిన, ఆఖరికి నా టైము బాగాలేక రేవంత్ రెడ్డి గారిని కూడా చూసిన, కానీ నీ అంత గలీజ్ గాని అయితే చూడలేదురా, ఎందుకంటే సొంత తల్లిదండ్రిని చంపినావు, నీకేం శిక్ష అయ్యానో నాకైతే దొస్తలేదు, నువ్వే చెప్పురా అన్నాడట. అంటే వాడు ఏమన్నాడట తెలుసా అప్పుడు, ఏది తల్లిదండ్రిని చంపినోడు, అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథని సార్ విడిచిపెట్టి సార్ అన్నాడు వాడు. అంటే ఎట్లున్నది మరి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే, ఒక్క ఛాన్స్ కాదు వాళ్ళకు 11 ఛాన్సులు ఇచ్చినాం. తెలంగాణలో, ఇండియాలో, భారతదేశంలో 55 ఏళ్ళు పరిపాలించింది వాళ్ళే కదా. మరి 55 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఇలా మహేష్ రెడ్డిని తిట్టేటోళ్ళంతా మీకు 55 ఏళ్ళు అధికారం ఇచ్చినప్పుడు ఆ రోజు ఏం చేసిండ్రు, గుడ్డి గుర్రాల పనులు దోమిన్రు. ఆ రోజు, ఆ రోజు ఎందుకు ఇయ్యలే కరెంటు, ఆ రోజు ఎందుకు ఇయ్యలే నీళ్లు, ఆ రోజు ఎందుకు తెలియలే కృష్ణా నీళ్లు. మేము వచ్చి 9.5 ఏళ్ళైంది కొత్త రాష్ట్రం తెచ్చినాం, ఇస్తామని తెస్తామని చెప్పినాం. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఇదే రంగారెడ్డి జిల్లాలో అందరికంటే ముందొచ్చి కేసీఆర్ గారితో నడిచినోడు కొప్పుల హరీశ్వర్ రెడ్డి గారు, మర్చిపోవద్దు.
హరీశ్వర్ రెడ్డి అన్న కదిలినాకనే అందరు కదిలిరు. అట్లాంటి హరీశ్వర్ రెడ్డి గారి త్యాగం, హరీశ్వర్ అన్న నాయకత్వంలో అందరం కలిసి పనిచేసినాం. ఇలా హరీశ్వర్ అన్న మనతో లేడు, హరీశ్వర్ అన్న మనతో లేడు, కానీ హరీశ్వర్ రెడ్డి అన్న ఆత్మ శాంతించాలంటే ఈసారి మహేశ్వర్ రెడ్డి అన్న అద్భుతమైన మెజారిటీతో గెలవాలి, బ్రహ్మాండమైన మెజారిటీ తీసుకురావాలి. ఏ తెలంగాణ కోసమైతే అన్నాడు అధికార పార్టీని వదిలిపెట్టి అన్నాడు హరీశ్వర్ రెడ్డి అన్న వచ్చి మనతో నడిచిండో, చెప్పినట్టే తెలంగాణ తెచ్చినాం, తెచ్చిన తెలంగాణను ఇవాళ తొవ్వలబెట్టే పని చేస్తున్నాం. పని చేస్తుంటే ఇవాళ ఒక్కొక్కడు ఒక్కొక్కడు బయలుదేరిండు, ఒకడు ఢిల్లీకి వెళ్ళి, ఒకడు గుజరాత్కి వెళ్ళి, ఇంకొకడు కర్ణాటకకి వెళ్ళి, ఒక్క కేసీఆర్ బండిగ విసికి తందుకు, ఒక్క కేసీఆర్ను కథం చేసేందుకు పెద్ద పెద్ద సిపాయిలు దిగుతున్నారు. షేర్లు, షంషేర్లు, బబ్బర్ ఖాన్లు, తీస్మార్ ఖాన్లు, మోడీ, అమిత్ షా, యోగి, భోగి, 15 మంది మంత్రులు, ముఖ్యమంత్రులు, వాళ్ళ సామంతులు, బీజేపీలు వాళ్ళు దిగుతున్నారు. యువతలకెళ్ళి డీకే, సిద్ధరామయ్య, రాహుల్ గాంధీ, ఖార్గే, ఆమె పేరేంది ప్రియాంక గాంధీ, ఇంకా చాలామంది వీళ్ళు దిగుతున్నారు. పాపం కేసీఆర్ గారు ఎంత ఉంటాడో, 52-53 కిలోలు ఉంటాడు. నేనంటే అట్టకట్ట ఉన్నా, పడితే కూడా నాకేం కాలే, కానీ కేసీఆర్ గారు పాపం 52-53 కిలోలు ఉంటాడు, బక్కగా ఉంటాడు. గాయనను కథం చేసేందుకు ఇంతమంది బయలుదేరిండు. నేను అందుకే ఒక్కటే అంటున్నా, వాళ్ళు ఎంతమంది వచ్చినా భయం లేదు, సింహం ఎప్పుడు సింగల్గానే వస్తుంది, సింహం ఎప్పుడు సింగల్గానే వస్తుంది. గుంపులు గుంపులుగా ఏమొస్తాయి, గుంపులు గుంపులుగా ఏమొస్తాయి, నేను అనలేదు. ఏమన్నా కేసు గీసు అయితే మీ మీదనే అవుతుంది, నా మీద అయితే కాదు. కేసు అయితే మహేష్ అన్న మీద, రంజిత్ అన్న మీద, మహేందర్ అన్న మీద అయితే, నాకైతే ఏం కాదు. నేను అనలేదు భయ్, నువ్వే సాక్షి. నేను ఒక్కటే అడుగుతున్నా ఇవాళ మిమ్మల్ని అందరినీ, మనకు మళ్ళా ఢిల్లీలో చేతిలో మన జుట్టును పెడదామా? ఢిల్లీకి వెళ్ళొచ్చే సీల్డ్ కవర్ సీఎం కావాలనా మళ్ళా? వాళ్ళు ఇంతకుముందు 6 గ్యారంటీలు అన్నాడు కదా మహేష్ అన్న, 6 గ్యారంటీలు అంటే ఏంటి ఎరికేనా? 6 నెలలకు ఒక సీఎం మారుడు గ్యారంటీ. 5 ఏళ్ళల్లో ఎంతమంది ఉంటారు? 5 ఏళ్ళల్లో 10 మంది సీఎంలకు పక్క. ఎట్లుందంటే కథ, ఒక్కొక్కడు కొత్త లాల్చి పైజామా కుట్టించుకుంటుండు, ఒక్కొక్కడు ఇంటికి రంగులు వేసుకుంటుండు, ఆఖరికి పాపం పెద్ద మనిషి జానారెడ్డి సార్ మంచిగానే ఉండే నిన్న మొన్నటి దాకా, ఆయనకు కూడా ఆశ పుట్టింది. ఆయన కూడా అంటుండు నేను కూడా అయితా, ఆయన పోటీ కూడా చెత్తలేడు, నేను కూడా అయితా అంటాడు. ఎట్లున్నదంటే ఊళ్ళల్లోకి పోయి ఎవరైనా పెద్ద మనిషి ఉన్నాడు అనుకో, తాత లగ్గం చేసుకుంటావే అంటే ఏమంటాడు, నేను చేసుకోను అన్నాడు, నాకెవడు ఇస్తాడు రా పిల్లను అంటాడు. గట్లున్నది ఇవాళ జానారెడ్డి సాబ్ కథ కూడా. అరే గాయనకు కూడా షోకు పట్టింది ఇవాళ నేను ముఖ్యమంత్రి అయితా అని. ఆయన ముఖ్యమంత్రి అట, బట్టి విక్రమార్క అన్న ముఖ్యమంత్రి అట, రేటెంత రెడ్డి కూడా ముఖ్యమంత్రి అయినట. ఆయనను రేవంత్ అంటలేరు ఇప్పుడు, రేటెంత రెడ్డి అంటారు. మొత్తం అమ్ముకున్నాడు పైసలకు. ఇప్పుడు ఒక మాట ఆలోచన చేయండి, మొన్ననేమో ఓటుకు నోటు, నిన్ననేమో సీటుకు రేటు, రేపు మొత్తం మీ పరిగిని ప్లాట్లు కొట్టి అమ్మేయడా వీడు? ఆయన రాష్ట్రాన్ని అమ్మేయడా? దబ్బన చేతిలో పెడితే ఎవరికి పడితే వానికే ఇద్దామా రాష్ట్రాన్ని? ఇప్పుడు మన ఇంట్లో ఒక ఆడపిల్లుంటే లగ్గానికి వస్తే ఎంత ఆలోచన చేస్తాం, ఎవరికన్నా ఇవ్వాలి, ఎవరి ఇంటికన్నా పంపించాలంటే ఆ పిల్లగాడు మంచోడా కాదా, వాడు సిగరెట్లు తాగుతాడా, బీడీలు తాగుతాడా వాడు, లేకపోతే రేవంత్ రెడ్డి లెక్క లంగనా దొంగనా, అన్నీ ఆలోచించుకుంటాం కదా. ఆలోచించే కదా పిల్లనిస్తాం. మరి మన ఇంటి పిల్లనిచ్చేటప్పుడే గంత ఆలోచించే మనము మన రాష్ట్రాన్ని ఎవరి చేతుల్లో పెడితే భద్రంగా ఉంటుందో ఆలోచించద్దా? ఎవరికి పడితే వానికి రాసి ఇచ్చేద్దామా? ఆలోచించుండ్రి. ఇంకొక మాట నేను అడుగుతున్నా, ఈడికెళ్ళి కర్ణాటక ఎక్కువ దూరం కాదు, ఎంత దూరం ఈడికెళ్ళి? 30 కిలోమీటర్లేనా? వాళ్ళు కర్ణాటకలో ఇవాళ రైతులు చెంపలేసుకుంటున్నారు. కాంగ్రెస్కు ఓటేసిన పాపానికి మా చెంపలు మేమే వాయించుకుంటున్నామని చెప్పి కర్ణాటకలో ఇవాళ రైతులు బాధపడతా ఉన్నారు. కాదని గమనం ఉంటే మీకు చుట్టాలు ఉన్నారా ఆడ కర్ణాటకలో? ఫోన్లు చేయండి. కర్ణాటకలో ఇవాళ ఎన్ని గంటల కరెంట్ వస్తుంది ఎరికేనా? 5 గంటలు. నేను అందుకే అడుగుతున్నా మిమ్మల్ని ఒక్కటే ప్రశ్న, ఇయ్యాల మా పరిగి రైతన్నలు, మా కులకచర్ల రైతన్నలు, మా గండీడు రైతన్నలు, మా దోమా రైతన్నలు, మా మహమ్మదాబాద్ రైతన్నలు, మా చౌడాపూర్ రైతన్నలు అందరూ ఒక్కటే ప్రశ్న ఆలోచించుకోవాలి. ఇంటికి పోయినాక ఒక్కటే చర్చ పెట్టండి, కరెంటు కావన్నా కాంగ్రెస్ కావన్నా, కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా ఆలోచించండి.